పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకొని కానీ అలాంటి శోధన నీకు రావద్దని నేను వేడుకుంటుని అలా నీ విశ్వాసము తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచమన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా అపవాది నిన్ను శోధించే అవకాశం ఉంది నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అయితే డిస్టర్బ్ అయిన తర్వాత ఇక నేను దేవునికి పనికి విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా నీవు విశ్వాస విషయమై తప్పిపోకుండా నీ కోసం ప్రార్థన చేశాను అన్నాడు అంటే ఏమైనా అర్థమైందా పడిపోవటం రెండు విధాలు దేవుల్లో నుండి లోక సంబంధమైన పాపములో క్రియల్లో పడిపోవటం రెండవది అసలు దేవుని నుండే దూరం అయిపోయేటట్టు విశ్వాసములో పడిపోవటం పేతురు పడిపోయాడు ఈశ్వర్యోత యోధా పడిపోయాడు పేతురు పడిపోయాడు ఎందులో దేవుని కొరకు సాక్షిగా నిలవలేక ఒక ఆడపిల్లకు భయపడి పడిపోయాడు అప్పటిదాకా ఏసుతో ఉండి షడన్గా ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయపడి ఆ ఏసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడేశాడు నమ్మకత్వంలో పడిపోయాడు పడిపోయాడా పడిపోలేదు కానీ తిరిగి లేచాడు చూడండి ఏ శవరో నాకు తెలియదని నమ్మకత్వం విషయంలో పడిపోయినా నేను ఆయనకి అపనమ్మకేస్తున్నైనా ఆయన నాకు నమ్మదగిన వాడని ఆయనను హత్తుకోవటం మానలేదు ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళటం మానలేదు తిరిగి ఆయన్ని కలుసుకున్నాడు కానీ యూధ అట్లా కాదు యూధ తేడా పడ్డాడు ముప్పై వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మాడు అలా పడిపోవటమే కాదు అసలు విశ్వాసంలోనే పడిపోయాడు ఎట్లానో తెలుసా ప్రభు ఇక నన్ను క్షమించడు నేను ఇంత తప్పు చేశాను కనుక ఇక ఆయన నన్ను ప్రేమించడు అని దేవుని ప్రేమను దేవుని కృపను దేవుని మమతను దేవుని నమ్మకత్వాన్ని అతడు నమ్మలేక ఇక నాకు అవకాశం ఉండదు దేవుని దగ్గర అని తనంతట తానే తన ప్రాణాన్ని తీసుకున్నాడు అది నిజంగా పడిపోవటం అంటే విశ్వాస విషయంలో పడిపోయాడు యూధ ఆత్మీయ జీవితంలో కొన్ని శోధనల్లో మాత్రమే పడిపోయాడు కానీ విశ్వాసంలో పడిపోలేదు పేతురు ఆత్మీయ జీవితంలో కొన్ని భంగపాట్లు ఎదురైనప్పుడు కొంతమంది పడిపోతుంటారు అలా పడిపోయిన వాళ్ళు తిరిగి లేవచ్చు లేచి అవకాశం ఉండొచ్చు కానీ విశ్వాస విషయంలో పడిపోయిన వాటిగా లేవటానికి అవకాశం ఉండదు అది యూధా పాపం అన్నమాట యూధా దేవుడు నన్ను క్షమించడు అని నమ్మాడు దేవుడు నన్ను క్షమిస్తాడు ఆయన దగ్గర కృప దొరుకును అని విశ్వసించలేకపోయాడు ఎంత తప్పు జరిగిందో చూడు పేతురైతే నేనైతే అబద్ధమాడి తిని కానీ ప్రభు కృపను బట్టి నన్ను క్షమిస్తాడు తిరిగి నన్ను ఆయన ఆమోదించే అవకాశం ఉంది ఎందుకంటే నేను తేడా కావచ్చు కానీ నా ప్రభు తేడా కాదు నేను ఆయనకు నమ్మకంగా ఉండలేకపోయినప్పటికీ ఆయన నాకు నమ్మదగిన వాడు గనుక కనికరముతో నన్ను చేర్చుకుంటాడు అని నమ్మటమే ఎంత ప్లస్ అయిందో అలా అతడు నమ్మునట్లు దేవుడు వేడుకున్నాడట ప్రభు పేతురు కోసం ఈ అబద్ధం ఆడతాడు ఆడి ఇక నేను తగను నేను పనికిరాను అని యూధా లాగా పేతురు కూడా ఉరిపెట్టుకోకుండాన్నట్లు వేడుకున్నాడు ఆ ప్రార్థన విని తండ్రి పేతుడు విశ్వాస విషయంలో తప్పిపోకుండా కాపాడాడు అందుకే పేతురు నిలబడి తర్వాత సంఘాన్ని నిలబెట్టాడు అన్యజనుల మధ్యలో లేదా లోకస్తుల మధ్యలో నిన్ను ఉంచుతాడు బబులోనులో భక్తుడైన దానియల నుంచినట్టు ఐగుప్తులో భక్తుడైన యోసేపు నుంచినట్టు తన భక్తులకు బబులోను ఐగుప్తుల అనుభవం అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంచుతాడు టెస్ట్ పరీక్ష ఈ జాతి ఆ జాత లేకపోతే నా జాతే ఎంతమందికి అర్థమవుతుంది కొంతమంది కుమిలి కుమిలి ఎడుతూ ఎందుకు ప్రభావ నన్ను ఇక్కడ పెట్టావు ఈ దరిద్రుల మధ్య ఎందుకు పెట్టావు ప్రభా ఆ ఏడుపు నీళ్ళు ఆ ఆవేదన వస్తుందంటే నువ్వు ఆయన జాతే ఎందుకు పొసగట్లా నువ్వు ఉండలేకపోతున్నావు అల్లాడిపోతున్నావు ఎందుకు నీ జాతి వేరు మిగిలిన వాళ్ళతో కలిసి ఉండలేవు గొర్రె పిల్ల పందులతో ఉండలేదు చిన్న పిల్లగా ఉన్న గొర్రె పిల్లల్ని పందులతో ఒకడు సరే ఈ పందే తల్లి అనుకొని తిరుగుతుంది పెద్ద అయ్యే కొద్దీ పెద్ద అయ్యే కొద్దీ టేస్ట్లు మారిపోతాయిగా తల్లి అనుకుంటుంది గొర్రె పిల్ల పందిని చూసి ఇది పోయా బురదలో పడుతుంది గొర్రె పిల్లకి డౌట్ అదంటే నాకు చేదరబడుతుంది మా మా మీద ఎగురుదూగుతుంది దానిలో దీనికి డౌట్ ఏదో మొత్తానికి తేడా ఉంది ఇది మా మమ్మీ కాదండి అదేమో కనపడ్డ శతాంతా తింటుంది ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే తినేస్తాం గొర్రె పిల్లకి డౌట్ ఇది ఏది పెడితే తింటే నేను ఏది పెడితే తినే కదా జాతి తేడా ఇప్పుడు నీ నీవేందో ఆయనకు అర్థం కావాలి కదా క్లారిటీ తీసుకోవాలి కదా దూతలకు అర్థం కావాలి మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి అందుకే ఎక్కడుంచిన బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అన్నాడు అతడు ప్రత్యేకమే ఆమె ప్రత్యేకమే ఒకవేళ పరిశోధనలో శోధనలో వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పటికీ ఆ వస్తువు నాది ఉండలేడు చూడువాడు అక్కడ ఎందుకు మనల్ని దేవుడు వంటలను చేస్తాడు మనమే పోరాడి గెలవాలి పోరాటం నేర్పటానికి మనం ఏం ఏ కాడికి ఏం చేస్తుంటాం నన్ను నీ సాటు పెట్టుకో పొద్దు పొద్దుగోకులు నీ సాటు పెట్టుకో నువ్వు ముందు పోయి అన్నీ చేస్తా ఉండి నీ వెనకబడిన వస్తా ఉండు అప్పటికి నువ్వు జయించేది ఏందిరా నీ పోరాటం ఏందంటాడు నీకు నేను పోరాటం లేదు ఏం లేదు ఆ జయం కూడా నువ్వే జయించుకో బహుమానం మాత్రం నాకి ఐ సన్న హీ హోతా బేటా ఐసన్న హీ స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను ముందుండి చెప్పు స్టార్టింగ్లో నేను ముందుండి నిన్ను నడిపిస్తా కొంచెం కాలం అయిన తర్వాత నా సన్నిధి నీకు ముందుగా అది నీ వెనకుంటా ముందుకు నువ్వే వెళ్ళాలి హలో నా నాకు తెలిసిన ఒక తండ్రి కొడుకున్నారు రన్నింగ్ రేస్ పోటీలకి కొడుకుని సిద్ధం చేయడానికి తండ్రి ముందు ఉండేవాడు ఫలానా ప్లేస్కి నేను ఉంటాను అక్కడ రాని వీడు పరిగెత్తుకుంటూ ఆడకి పోవాలా అక్కడ కలుసుకొని కాసిన మంచి నీళ్ళు ఇచ్చి కొడుక్కి తాగు అని నీళ్లు దాపి మళ్ళీ అక్కడి నుంచి నేను ఫలానా ప్లేస్లో ఉంటాను రా అని తండ్రి ముందు అక్కడికి వెళ్ళి రమ్మంటాడు వీడు పరిగెత్తుకుంటూ ఆడకి రావాల ఇతను బండి మీద పోయి ఉంటాడు వీడు సత్తాభద్రత పరిగెత్తుకుంటూ రావాలి అక్కడికి ఇప్పుడు ముందు ఎవరు ఉన్నారు వెనకెవరు పరిగెత్తుతున్నారు అది మధ్యలో నీళ్ళు ఇచ్చాడు చెమట దుడిచాడు వాడికి నాప్కిన్ ఇచ్చాడు అన్నీ చేశాడు పోటీ వచ్చింది స్తోత్రం ఇప్పుడు అక్కడ కూడా ఆయన వెళ్ళాలని ఉంటాడా అయ్యా బారా నీళ్ళు చెమట దుడుచుకున్నాను అంటాడా ఉండడు కొడుకు పరిగెత్తుతుంటే వెంటబడి ఫాలో అవుతూ ఉంటాడు ఇసా ఇల్ అరణ్యయాత్రలో ఇదే జరిగింది కొంతకాలం వాళ్ళ ముందుండి నడిపాడు తర్వాత వారి వెనకున్నాడు ఆయన స్తోత్రం హలో పిల్లి తన పిల్లల్ని నోటబట్టినట్టు కొంతకాలం ఆయనే నోటబట్టి తిరుగుతాడు కొంతకాలం తర్వాత ఇక మనం కోతి అనుభవం కోతి పిల్ల అనుభవంలోకి కోతి నువ్వు అంటే జిల్లాకు చేష్టాల గురించి చెప్పట్ల నేను కోతి పిల్ల కోతి పట్టుకోతి పిల్లని పిల్లే పట్టుకోవాలా నీళ్ళు అది తీసుకొని రావటానికి నిన్ను వంటను చేస్తాడు ఇక ఆయన ఎడంగా ఎడంగా పోతుంటాడు ఇక నువ్వు వెంటబడాలా నిన్ను అడ్డగించే వాటిని అనేక అనేకమైన వాటిని నీకు ఆయనకి మధ్య రప్పిస్తాడో హలో హలో లోతైన ఆత్మీయతను సాధన చేసే వాళ్ళకి మాత్రం ఇది అర్థమైద్ది రకరకాలై రప్పించి ఆయన అవతలు ఉంటాడు నువ్వు యువతలో ఉంటావు రమ్మంటాడు నేను రాలేకపోతున్నా రావాల్సిందే నువ్వు నా వల్ల కాబట్టి నువ్వే చేయాలా నువ్వే పోరాడాలి కావాలంటే బలాన్ని ఇస్తా శక్తినిస్తా యుద్ధం మాత్రం నువ్వే చేయాలి నీలో వీరత్వాన్ని పోరాట పటిమని వీరోచితాన్ని వెలికి తీయటానికి దేవుడు నిన్ను ఉంచుతాడు అక్కడ అంతే అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా పొద్దుస్తమాన మీ అబ్బాయిని వెంట పెట్టుకుని తిప్పుతాయండి కొంచెం తిప్పిన తర్వాత ఏమంటావు ఇప్పుడు సైకిల్ నేర్పేవండి నేర్పేటప్పుడు ఎట్లా ఫస్ట్ నువ్వే అన్నీ పట్టుకొని ఇక వాడు హ్యాండిల్ చూసే పని లేదు పడతాను అటు పడతాను అని చూసుకునే పని లేదు అవి రెండు నువ్వే చూస్తావు వాడు ఏం లేదు పెడల్ చూసుకొని తొక్కుతూ ఉంటాడు తొక్కుతూ ఉంటాడు ఏయ్ పెడలు చూసేది ఏందిరా ఎదురు చూడంటా సరే అని తొక్కుతూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నీ నువ్వే కొంచెం తర్వాత ఏం చేస్తావు హ్యాండ్ పట్టుగా హ్యాండ్ పట్టుగా పడతానే పట్టుకోరా నేను నేనున్నాగా పడలు దొక్కుతా హ్యాండిల్ కొంచెం దూరం వాడు తొక్కటం మొదలుపెట్టినాక అట్ట వదిలే వాడు భయపడతాడు మళ్ళీ పట్టుకుంటా అట్లాగా అట్ల పడి అట్ల పడి నేర్చుకుంటాడు నేర్చుకున్నది ఆగ నువ్వు పట్టుకుంటావు వాడు అంతా నేర్చుకుని తొక్కటం వచ్చే పొజిషన్లో కూడా వాడు పిలిచాడు అనుకున్నా ఇంకా నువ్వే పట్టుకుంటాయి ఎవడు రైడు ఇంకా నేను పట్టుకునేది నువ్వే తొక్కాలి నువ్వే నువ్వే తో నువ్వే పరిగెత్తాలి ఇక నువ్వే ఒక దశలో నేను నీకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించా నీకు ఇప్పుడు నువ్వే ప్రయత్నం చేయాలి పోరాటం పాపము చేసే ప్రదేశాలను పాపం చేసే పరిస్థితిని నీకు అందుబాటులో తెచ్చి ఆ మధ్యలో ఉంచుతాడు నిన్ను అక్కయ్యో బాగిన అక్కయ్య అన్నయ్య బాగిన నాకు ఎందుకు వస్తున్నాయి ఏంటో నాకెందు సైతం తెగసోది చేస్తున్నాడు తెగ సోది చేస్తున్నాడు ఆడు శోధించేయడానికి అనుమతించాడు ఇక్కడ నీ చుట్టూ ఆ వలయాన్ని రప్పిస్తాడు ఆ మధ్యలో నువ్వు పోరాడి రావాలా బయటికి రావాలా నువ్వే పోరాడాలా హెచ్చరిస్తుంటాడు వార్నింగ్ ఇస్తుంటాడు తప్పించుకోమని చెబుతుంటాడు రా బయటికి రావాలా నువ్వు అన్ని సంఖ్యలు బంధించినట్టు అన్ని సంఖ్యలలోకి నెట్టేస్తాడు ఛేదించుకొని బయటపడమని పిలుస్తూ ఉంటాడు రమ్మని అదే జయం కొరకు పోరాటం అపజయముల మధ్య కుమ పోరాడుతున్నది అంధకార శక్తులతో అపజయముల మధ్య వినుకం జ పోరాడుతున్నది అంధకార శక్తులతో సర్వాంగ కవచమును ధరించుకొని దూపార్థి చేయుచు జయమే ఊపిరిగా గురి ఒద్దకే సాగిపో జయమే పిరిగా గురి యొద్ద సాగిపో ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుక వేదన నీ దుఃఖమైన ఆకర్షణలు కావచ్చు పాప ఇచ్ఛలు కావచ్చు భోగేచ్ఛలు కావచ్చు లోకాపేక్షలు కావచ్చు ప్రతికూలతలు కావచ్చు సమస్యలు కావచ్చు ఒక సుడిలోకి నెట్టబడ్డట్టుగా వాటిల్లో పడితేనే అసలు నీళ్ళు ఉన్నది ఏందో బయటకు వచ్చింది అది బయటికి నీళ్ళు ఉన్న సత్వ శక్తి దేవుడిచ్చింది ఏముందో అది నీళ్ళలోంచి వ్యక్తపరచబడాలంటే వాటి మధ్యలో నలిగినప్పుడే వ్యక్తం అవుతుంది అర్థంగా అది చాలామంది ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆ చట్రంలో ఉంచబడ్డావును గమనిస్తున్నాడు నీ ఎవ్రీ డే రికార్డ్ అవుతుంది అక్కడ నీ ఎవ్రీ మూమెంట్ రికార్డ్ అవుతుంది అక్కడ సైలెంట్ గమనిస్తూ ఉంటాడు ఏ ఘటనలో ఎలా స్టెప్ తీసుకుంటున్నావు ఎక్కడెక్కడ ఎలా స్పందిస్తున్నావు ఎంతవరకు చేంజ్ వచ్చింది ఎంతవరకు నువ్వు ప్రతిఘటిస్తున్నావు ఎంతవరకు ఎదురు తిరుగుతున్నావు ఎంతవరకు నీలో పోరాట పటిమలో మార్పు వచ్చింది అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ జగన్నాటక సూత్రధారి కొన్నిసార్లు దెబ్బలు తిని గాయాలైనప్పుడు ఓదారుస్తాడు భయపడవద్దు జస్ట్ కట్టుగట్టి వెళ్తాడు మళ్ళీ నువ్వే తనులు తినాలో మళ్ళీ ఫైట్ చేయాలి మళ్ళీ పూర్తిగా అసలు నువ్వు మొత్తానికి పోకుండా మళ్ళీ వచ్చి కొంచెం అప్పుడప్పుడు అరుదుగా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు ఆయన సన్నది అనుభవం తగులుతుంటుంది చూడు స్టార్టింగ్లోనేమో సమృద్ధి ఇప్పుడేమో ఎప్పుడన్నా ఒకసారి బాగా మనకి హింసగా అనిపించినప్పుడు మాత్రం జస్ట్ అట్లా ఎంటర్ అయ్యి కొంచెం అట్ట తప్పించి మళ్ళీ పోయి కూర్చుంటాడు లేకపోతే ఆయన అనుకున్న కొలతలోకి నువ్వు రాలేవు నీలో ఉన్న పోరాట పటిమ నీలో ఉన్న పోరాట పటిమను శక్తిని వెలిగితీయట కొరకు నీలో ఆయన ఇచ్చిన సామర్థ్యాలను వెలిగితీయట కొరకు నాలుగవది నీలో విశ్వాసము వ్యక్తపరచట కొరకు ప్రతి మెట్టులో నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావో ఆ విశ్వాసం వ్యక్తం అవుతూ ఉంటుంది కఠిన పరిస్థితుల్లోనే విశ్వాసం వ్యక్తమయ్యేది అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది మళ్ళీ చెప్తా అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించడం సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది ఎలా బయటపడుతుంది అన్ని రివర్స్ అవుతున్నప్పుడు నువ్వు ప్రభువుని విశ్వసిస్తావు చూడు ప్రతికూలతల్లో విశ్వసిస్తావు చూడు ఆ ప్రతికూలతల్లోనే నీ విశ్వాసం అనేది నిగ్గుదేలుతుంది వ్యక్తపరచబడుతుంది బహుమానం పొందని అర్హమవుతుంది ఏమంటున్నాడు డిన మీ నేను సువర్ణ కుమారుణ్ణి అంత కఠినమైన పరీక్షలో ఉంచాను నేను అంత కఠినమైన చేదైన పరీక్షలో ఉంచాను నా కుమారుణ్ణి దూతలారా అనుకూలంగా ఉన్నప్పుడు అతను నాకు విశ్వాసం చూపుట కాదు ప్రతికూలతలలో ఉండి కూడా నన్ను విశ్వసించాడు ఇప్పుడు చెప్పండి అతను బహుమానానికి పాత్రుడా కాదా అని అడుగుతాడు ప్రతికూలతలలో కఠిన పరిస్థితులలో తను ఊహించని చేదైన అనుభవాల్లోకి నెట్టేశా నా కుమార్తెని అయినా నన్ను హత్తుకుంది నా బిడ్డ అయినా నన్ను పెనవేసుకుంది నా కుమారి యూతలారా చెప్పండి నా బిడ్డ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు బహుమానానికి పాత్రరాలు కాదా అవును తండ్రి ఆమె బహుమానానికి పాత్రరాలు ఎక్కడ వెళ్ళడైతే అనుకూలతలలోనా ప్రతికూలతలలోనా దేవునికి మహిమ మరి ఇప్పుడు ఆ విశ్వాసం వెల్లడై నువ్వు బహుమతి పొందాలంటే ఎందులో నెట్టాల ఎందులో దేలాల రంగు అది అందుకు ఒక దశలోనేమో నీకు అందుతాడు మరో దశలోనేమో నువ్వే పోరాడంటాడు ప్రార్థన చేస్తున్నా నువ్వు పోరాడమని చెయ్యి ప్రభువా ప్రార్థన చేస్తున్నా నువ్వే పోరాడు ప్రభువా నేనే పోరాడి నువ్వు బహుమానం తీసుకుంటా ఏ పుట్టిందమ్మ నీ పుట్టక అంటాడు దేనికమై డాడియా డాడీయా రన్నింగ్ రేస్లో నేను ఫస్ట్ క్లాస్లో రావాలి లేదు ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని నన్ను పరిగెత్తితున్నావు కదా నాకంటే భలే బాగా బరిగెత్తుతున్నావు కదా డాడియా నువ్వే బరికెత్తవచ్చు కదా నేను కప్పు తెచ్చుకుంటా అంటే ఎట్ట చూస్తాడు మన డాడీ నేను నీకు అనుభవాలు నేర్పుతా అక్కడ రన్నింగ్ పోటీలో నేను నీకుండను ప్రత్యర్థులే ఉంటారు హలో నేర్చుకునే ట్రైనింగ్లో మాత్రమే నేను నీకు తోడుంటా రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులే ఉంటారు నేను ఉండను రా నేను పక్క నుండి చూడటమే అక్కడక్కడ రేబ్బాయ్ సెబ్బా చలో పరిగెత్తు అని చెప్పటమే మన పని పరిగెత్తి పరిగెత్తి ముందుకు పడతావో వెనక పడతావో ఏమవుతావో గెలుస్తావు ఓడిపోతావో చూస్తా ఉంటా ప్రోత్సహిస్తా అవసరమైతే చేతులు ఊపుతా అంతేగాని నేను లోపలికి వచ్చి నువ్వు పక్కకు వర నేను పరిగెత్తాననేది లే నేను పరిగెత్తి నువ్వు బహుమానం తెచ్చేది ఏద్రే నువ్వే పరిగెత్తాలి నువ్వే పోరాడాలి ఆ అవగాహన కల్పించేంత వరకు నేను నీతో ఉంటా తర్వాత నీ పి ప్రత్యర్థుల మధ్యలోకి దించుతా నిన్ను ఇప్పుడు నీ ప్రత్యర్థులు ఎవరు లోకాశలు శరీరాశ నేత్రాశ జీవపుడంపం భోగేచ్చలు కామేచ్ఛలు పాపేచ్చలు ప్రలోభాలు అన్ని అగచాట్లు హింసలు నిందలు అవమానాలు వ్యతిరేకతలు ప్రతికూలతలు నీ ప్రత్యర్థులు దయ్యాలు దురాత్మలో శక్తులు నీ ప్రత్యర్థులు వీటన్నిటి మధ్యలో పెడతా నేను అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు బబులో ఉంచాడు భక్తులను తీసుకెళ్ళి ఈ అనుభవాలే యోధాలోనేమో అందుబాటులో ఉండి అన్ని తానయ్యాడు ఆ అనుభవాలు నేర్పి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత బానిసలుగా కొనిపోయేటట్టు చేశాడు ఈ నలుగురిని అందులో చేర్చాడు చేర్చి వాళ్ళని అసలు పట్టించుకున్నట్టు దేవుడు మౌనం అయిపోయాడు విచిత్రం చెప్పన వాళ్ళని దేవుడు పట్టుకోలేదు బబులోన్లో వాళ్ళే దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నారు రాజుపైన నజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన నచ్చింత మాకు లేదు నువ్వు వేడి మీగలు అగ్నిగుండాన్ని సిద్ధ పరిస్థితి అందులోంచి మమ్మల్ని కాపాడలేనంత చెత్తగానుడు కాదు మా దేవుడు కాపాడకపోయినా పోయినా పర్వాల మేమైతే వెనకడుగు వేసేది లేదు మా విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అయితే కానీ ఆయన కాడు అపనమ్మకస్తుడులాగా చేస్తే చేయని మేమైతే ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం ఎక్కడ బయటపడింది వీళ్ళ నమ్మకత్వం ప్రతికూలతలోనా అనుకూలతలోనా అది అర్థం కావాలి ప్రతికూలతలో బయటపడింది వీళ్ళ నమ్మకత్వం వాళ్ళ విశ్వాసం అనుకూలతలో ఎడ బయటపడింది దానియాలు ఒకవేళ యూధాలోనే ఉన్నాడు అనుకో షటర్కు మేషకి అభ్యంతరం యోధాలోనే ఉన్నారనుకో నీకు నాకు తెలిసేవాళ్ళ అది అసలు రహస్యం స్తోత్రం నీకు నాకు తెలియరిక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విశ్వాస వాళ్ళ విశ్వాసానికి అగ్ని పరీక్షలు లేవు అక్కడ పోరాటం లేదు ప్రతికూలతలు లేవు నిందలు లేవు అవమానాలు లేవు ఎదురు దెబ్బలు లేవు అగ్నిగుండం లేదు యోధాదేశులు హ్యాపీ ఒక దానియల్ని గట్ట పరిచయం అవుతాడు ఒక షడ్రక్ మేషకి అభ్యర్థుగోళ్ళ నీకు ఎలా పరిచయం అవుతారు వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు కోర్టు చప్పట్లో వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు రాబోతున్న తరాలలో అనేకులకు మాదిరిగా వాళ్ళని చేయాలనుకున్నాడు కాబట్టి భక్తులను తీసుకెళ్ళి బబులోన్లో పెట్టాడు స్టార్టింగ్ ఏమని మనం ఎత్తుకున్నాం భక్తులకు బబులోన్ అవసరమా భక్తులు బబులోనికి ఎందుకు అది ఎందుకంటే ఎందుకు మీరే ఆలోచించుకోండి ఈ నలుగురు అక్కడికి వెళ్ళకపోతే మనకు తెలిసేవారా వాళ్ళ నుండి పాఠాలు ఏమన్నా మనం పొందేవాళ్ళమా వాళ్ళు మనకు తెలియాలంటే యోధాలో ఉంటే తెలియరు సో వాళ్ళని ఎందుకు తెలిసి తెలిసి బానిసలుగా ఇబ్బందులకు నిందలకు అవమానాలకు అగ్నికి అప్పజెప్పాడు శ్రమలకి వాళ్ళని ఆయన ఘనపరచాలనుకున్నాడు వారి విశ్వాసాన్ని వారి నమ్మకత్వాన్ని వారి క్రమాన్ని ఎంత ప్రేమ దేవుడంటే రాజా నువ్వు సింహాల బోన్లు వేస్తే సావనైనా సస్తా నా దేవునితో మాట్లాడటం మానుకో అనే మాట నువ్వు అంటే నేను ఊరుకోను నా దేవునితో మాట్లాడకుండా ఒక పూట గడపటం కంటే సావే నయం